साधना साध्यते सर्वम अन्न सूक्ति अक्षराला निजम चेसाडु जगित्याल जिल्लाकु चेंदिन सूक्ष्म कलाकारुडु చిన్న బియ్యపు గింజను తొలిచి మధ్యలో బంగారు త్రివర్ణ పతకాన్ని అందులో ఆవిష్కరించారు. జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు దయాకర్ గౌరవ డాక్టరేట్ గ్రహీతగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గ్రహీతగా ఎన్నో అవార్డులు స్వీకరించారు. అందరిలో ఒకడిగా కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కావాలని కాలానికి అనుగుణంగా అద్భుతమైన కళాఖండాలను సృష్టిస్తున్నాడు. 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా బియ్యం గింజ మధ్యలో బంగారు జాతీయ జెండాను తయారు చేసి అబ్బురపరిచాడు. ఈ తయారీకి 12 గంటల సమయం పట్టిందని తెలిపాడు. దీంతో పాటు మహనీయుల మైక్రో పెయింటింగ్, పక్షి ఈకపై భారతదేశ చిత్రపటాన్ని, అందులో స్వతంత్రం కోసం పోరాడిన మహనీయుల చిత్రాలు, గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఈ చిత్రాలను ఒక సెంటీమీటర్ సైజులో ఆవిష్కరించారు. ఈ చిత్రాలు వేయడానికి 10 గంటల సమయం పట్టిందని దయాకర్ తెలిపాడు. తనకున్న కళతో ఎందరినో అబ్బురపరుస్తూ తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఈ కళారూపాన్ని చూసి పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు. 75 సంవత్సరాల వజ్రోత్సవ సందర్భంగా ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడేలా మన దేశ ప్రధాని గారు, అలాగే మన దేశ ప్రతి ఒక్కరిని ఇంటిపైన జెండా పెట్టుకునే అవకాశం దక్కింది. నిజంగా చాలా సంతోషం ఉంది. అలాగే ఈ సందర్భంగా నేను ఒక సూక్ష్మ కళాకారునిగా అతి సూక్ష్మ పరిమాణంలో ఈకపైన భారతదేశ చిత్రపటాన్ని, అందులోపల మన స్వతంత్ర కోసం పోరాడిన గొప్ప నాయకుల ఫోటోలను ఇందులో పెయింటింగ్ ద్వారా వేశాను. అలాగే భారతీయ జెండా అతి సూక్ష్మ పరిమాణంలో బియ్యం గింజ మధ్యలో రంధ్రం చేసి ఆ రంధ్రంలో జాతీయ జెండాను కూడా ఈ సందర్భంగా నేను తయారు చేశాను. భారత్ మాతాకి జై.